హుజూరాబాద్ ఎమ్మెల్యే మా గోపాలయ్యని అడిగిన, మీ దగ్గర ఫండ్స్ బాగా మా దగ్గర కూడా పెట్టలేదు అన్నారు. ఇట్లా అందరు ఎమ్మెల్యే, నేను ముందు నా దగ్గర కూడా ఏం పెట్టలేదని చెప్పిన. మా దగ్గర మాడిపల్లి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఇక మేమైతే గొప్పగానే భావిస్తున్నాం. రేకుల షెడ్ వేసి ఉండే డామాదం అనే షెడ్ వేసి ఉండే, లేకుంటే ఏం లేదు కదా. అయితే జనరల్గా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎంపీ ల్యాండ్స్ అని అప్పుడు ఒక 5 కోట్లు ఉంటుండే పార్లమెంట్ మెంబర్లు. ఈవెన్ దత్తాత్రేయ గారు కూడా, ఆయన కూడా బీజేపీ పార్టీ ఎంపీ కదా, ఎన్నో మర్యాద మనిషి చేసినా చేయకున్నా పాపం దత్తాన దత్తాన అప్పుడు అట్లా పోయింది. ఆయన కొన్ని ఫండ్స్ ఆయన పెట్టిండే అప్పుడు, ఈయన ఆయనతో కూడా లేదు. మళ్ళీ ఎంపీ ల్యాండ్స్ ఏమవుతున్నాయో తెలియదు. ఈ ఎంపీ ల్యాండ్స్ 500 కోట్లు, 5 కోట్లు కాదు, 1000 కోట్లు, 2000 కోట్లు అంటే కూడా మన రాష్ట్రాన్ని తీసుకుని ఎన్నికలు వచ్చినాయి, ఇక మళ్ళీ వస్తూ ఉన్నారు. ఇంకో సంగతి మొత్తం మా రామ్ మల్ల నా మీద గులుగుతాడో ఏం సంగతి పక్కపోయినాక, లేలే ఏం లే వేరే మాటలు ఏం చెప్తలేను నేను. జయశ్రీరామ్ అని ఒకరు తీసుకున్నారు, జయశ్రీరామ్ పట్టా సర్టిఫికేటా మీకు? మేము ఈవెన్ శ్రీరామనవమి కాకుండా ఉగాది నాడు కూడా పచ్చడి చేస్తారు మా ఇంట్లో. ఉగాది నాడు కాదు, శ్రీరామనవమి నాడు కూడా చేస్తూ ఉంటారు. రాముణ్ణి అందరం పూజ చేస్తాం కదా, ఏదో రావణుని అయితే పూజ ఎవరేం చేయరు అనుకుంటాను. ఎవరైతే అన్న దాఖలాలు అయితే లేవు. మేమంతా కూడా హిందువులము, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళు పూజ పటాకాయుధం చేతిలో పెట్టుకొని తిరుగుతారు. ఇప్పటికీ 3 ఎన్నికలు అనుకుంటారు. లేదు ఇక రాబోయే రోజులల్లో రామజన్మని పక్కన పెట్టి మళ్ళీ ఇంకేదైనా తాకలాడ పెట్టి ఇంకేదైనా భూమి పట్టుకొస్తారేమో డౌట్ కొడుతూ ఉంది. ఇంకేదో ఉన్నదంట దీని తర్వాత, ఏది పట్టదు, పేదోళ్ళ ప్రకృతి ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి లేదు. ఒకటే 1 పాయింట్ ప్రోగ్రామ్, జై శ్రీరామ్. ఇప్పుడు నాకు కూడా అనవలసి వస్తుంది, అలా గురించి చెప్పినప్పుడు నేను కూడా అనవలసి వస్తుంది జై శ్రీరామ్ అని. ఇది వాళ్ళు చేసేది. దయచేసి మీరంతా కూడా రాబోయే పార్లమెంట్లో నాకు కొద్దిగా మీకు నిజం చెప్పాలి. రామారావు కూడా బహుశా చెప్తుండొచ్చు, కేటీఆర్ గారు కూడా ఢిల్లీ వేసి ఎన్నికలు పడదామంటే నాకు ఒకటేసారి భయం వేసింది. నాకు ఆ 4 కోడల మాయకి హైదరాబాద్ అంతా ఎట్లా తిరగాలి, ఏం చేయలేదు నా తరు రాదు రామని చెప్తే, ఏ పిచ్చోడని ఏమో మన బలం నీకు అర్థమైతే లేదు, పెద్ద బలవంతులు గమని నిలబడు అని చెప్పారు. ఆయన కాదు కాదు అనుకుంటుంటే మా బాస్ పిలిచండి, ఇక బాస్ పిలిచారు. అరే తప్పదు రా, ఇక ఖచ్చితంగా ఆయన అయితే నువ్వని లేదు, నేను అందరిని అంటగానే ఆయన నువ్వని లేదు, ఈ ఎలక్షన్ ప్రిపేర్ కావాల్సిందే నేను పోతున్నాను అని చెప్పిన. పోయినా ఆడ చెప్పిండు, అన్నీ మాట్లాడాడు. ఆయన అండగా ఉంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ కాదు, నన్ను పోయి ఢిల్లీలో పోటీ చేయమన్నా చేస్తాను. ఎందుకంటే 1 మినిట్, ఎందుకంటే ఆ గట్స్ ఉన్న నాయకుని వెంబడి పని చేసుకుంటూ వచ్చినాం సుదీర్ఘకాలంగా, ఒక 20 సంవత్సరాలు పైన అయిపోయింది. చూస్తే మాకే టైం తెలియలేదు అసలు.